శ్రీ కల్కి అద్భుతం. ఇది న్యూజిలాండ్కు చెందిన ఓనే జీజా గారి అనుభవం. ముందుగా శ్రీ కల్కి మా కోసం చేసిన అద్భుతానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కుటుంబం హార్టికల్చరల్ గ్రీన్ హౌస్తో జీవనోపాధి పొందుతుంది. ఈ గ్రీన్ హౌస్లో అల్యూమినియం ఫ్రేమ్లలో 20,000 కిటికీలు ఉన్నాయి. ఫిబ్రవరి 18, 2022 నాటి 3 రోజుల వ్యవధిలో గంటకు 75 మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులతో పాటు 3 తీవ్రమైన తుఫాన్లు వచ్చాయి. ఈ బీభత్సమైన ప్రకృతి వైపరీత్యం ఎల్లప్పుడూ నష్టాన్ని కలిగిస్తుంది. మేము మునుపటి అనుభవాలను గుర్తు చేసుకుని భయాందోళనకు గురయ్యాము. ఎందుకంటే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అంచనాలు స్పష్టంగా ఉన్నాయి. నేను మా కుటుంబం ఆస్తుల రక్షణ కోసం శ్రీ కల్కిని ప్రార్థించడం ప్రారంభించాను. మొత్తం 3 రోజుల ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వలన భయపడకుండా ఉండడం కష్టం. కానీ ఏకత్వం కార్యక్రమాల్లో అందించిన ఆశీర్వాద బలం గురించి తెలిసిన వారమవ్వడం వలన అది తట్టుకోగలిగాను. ఈ వాతావరణం ఎంతగా భయపెట్టిందంటే, సాయంత్రం గ్రీన్ హౌస్లో విధ్వంసం ఎదురవుతుందనే ఆలోచనతో మేము అటువైపు చూసేందుకు ధైర్యం చేయలేదు. ఆ రోజు అంటే తరగతి తర్వాత రోజు మేము గ్రీన్ హౌస్ చూడడానికి వెళ్ళాము. ఒక్క కిటికీ కూడా విరిగిపోలేదు. మా ఆస్తులకు రక్షణ కవచాన్ని వేసి మాకు ప్రేమతో సహాయం చేసిన శ్రీ కల్కికి అనంత కోటి కృతజ్ఞతలు.